రాజమండ్రిలోని రివర్ బే హోటల్లో అరెస్ట్ అయిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పరామర్శించేందుకు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హోటల్కు వెళ్లారు. అయితే రూమ్ లోపలికి వెళ్లకుండా బుచ్చయ్యను పోలీసులు అడ్డుకున్నారు. పోలవరం సందర్శనకు వెళ్తున్న సిపిఐ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని బుచ్చయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం పోలవరం సందర్శనకు సిపిఐ నాయకులకు అనుమతి ఇవ్వాలి అంటున్న బుచ్చయ్య చౌదరితో మా కరెస్పాండెంట్ అయ్యప్ప స్వామి ఫేస్ టు ఫేస్. జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి వివరిస్తున్నాయని, ఈ నేపథ్యంలో కూడా సిపిఐ ఆధ్వర్యంలో పోలవరం పరిరక్షణ యాత్రను ఈరోజు నిర్వహించేందుకు తలపెట్టడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాజమండ్రి రివర్ బే హోటల్లో బస్ చేసినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను పోలీసులు అవసరం చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించడం కూడా రావడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడం జరగడంతో పోలీసులు తీవ్రత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మన దగ్గర ఉన్నారు. ఆయన మాట్లాడుతూ చెప్పండి సార్, నిరసన వ్యక్తం చేయడం వీలైనటువంటి నాయకులను అవసరం చేయడం జరిగింది, అసలు మిమ్మల్ని కూడా అడ్డుకోవడం జరిగింది, ఏం జరిగింది? అసలు నిరసన అనేదే కాదు, ప్రాజెక్టు చూడటం కోసం ఆల్రెడీ సిపిఐ నాయకులు ఇంజనీరింగ్ చీఫ్ తోటి మాట్లాడారు, ఇరిగేషన్ మంత్రి గారు కూడా చెప్పారు, అనుమతులు తీసుకొని బయలుదేరారు. ఇవాళ నేరం ఏమిటి? ప్రాజెక్టు సందర్శించడం, అక్కడ వాస్తవ పరిస్థితులు చూడటం కోసం వెళ్తామంటే నేరం ఏమిటి? బహుశా ఇక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతూ ఉంది, ఆ దోపిడీ నుంచి బయట ఎవరో చూడకూడదన్న ఆలోచనలోనే పోలీసుల ద్వారా ఈ నిర్బంధకాండ. అసలు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేదని నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా సరే ఒక ప్రాంతాన్ని సందర్శించడానికి అవకాశం లేదా, హక్కులు లేవా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అవసరస్ట్ ఏంటి? ఇవాళ ఏ నేరంతో అవసరస్ట్ చేస్తా ఉన్నారు? ప్రాజెక్టు చూద్దాం, ఈ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే నష్టం జరుగుతుంది, అక్కడ వాస్తవ పరిస్థితి చూడాలని వెళుతూ ఉంటే ఎందుకు ఆపారు? బహుశా ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి దాసోహమైంది. ఎందుకయింది? ఈడీ కేసుల నుంచి బయటపడటం కోసం, ఈ మోసకారి విధానాల నుంచి బయటపడటం కోసం నోరెత్తే పరిస్థితి లేదు. ఒకనాడు ఎన్నికల ముందు చెప్పారు, మాకు 25 పార్లమెంటు సీట్లు ఇవ్వండి, అధిక స్థానాలతో ఎమ్మెల్యే సీట్లు ఇవ్వండి, మేము గెలిపిస్తే మెడలు ఉంచుతాం, ప్రత్యేక హోదా సాధిస్తాం, పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయిస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఇవాళ హోదా గురించి మాట్లాడు, పోలవరం గురించి మాట్లాడు. ఏదైతే గత ప్రభుత్వ హయాంలోనే 46.15 మీటర్ల ఎత్తులో ఈ ప్రాజెక్టు ఉండాలని నిర్దేశించి అనుమతులన్నీ తెస్తే ఇవాళ దాన్ని 41.15కి తగ్గిస్తున్నారంటే ఎందుకు తగ్గిస్తున్నారు? దాదాపుగా ఎందుకంటే ఎక్కువ వాల్యూమ్ అంతా కూడా పైకి వచ్చే కొద్ది ఉంటుంది, దాన్ని తగ్గిస్తే ఎత్తిపోతల ద్వారానే నీరు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఉత్తరాంధ్రకి నీరు వెళ్ళదు, కుడి ఎడమల కాలంలోకి నీరు వెళ్ళదు, కేవలం పట్టిసీమ పురుషోత్తపట్నం ద్వారా నీరు పంపించాల్సిన దౌర్భాగ్య స్థితి వస్తుంది. అంటే ఏదైతే వృధాగా పోతున్న గోదావరి జలాన్ని రాయలసీమకు తరలించాలన్నా కృష్ణానికి అనుసంధానం చేయాలి, ఇది అవసరం. మరి ఏం తప్పు చేశారని వాళ్ళని నిరోధించారు? ఎందుకు అవసరం చేశారు? మేము పరామర్శిస్తే మమ్మల్ని ఆపుతా ఉన్నారు. అసలు ఈ పోలీసు వ్యవస్థ భ్రష్టు పెట్టబోతుంది ఈ రాష్ట్రంలో, పోలీసు వ్యవస్థ భ్రష్టు పెట్టిపోతుంది, పోయింది, ఇప్పటికే కోర్టు పాలైపోతుంది, కోర్టులో బోన్లో నుంచుకునే దౌర్భాగ్య స్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. ఇవాళ ప్రభుత్వం తప్పులు చేస్తామంటే దానికి మద్దతుగా నిలబడుతుంది, మేము ఖండిస్తా ఉన్నాం. ప్రాథమిక హక్కులు హరించే స్వేచ్ఛ వీళ్ళకి లేదు, ప్రాథమిక హక్కులు ప్రధానమైనది, రాజ్యాంగం ప్రకారం హక్కులు ఉన్నాయి. ఇవాళ ఎందుకు నిరోధించాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ఎన్ని అరాచకాలు రాష్ట్రంలో, ఫ్రాక్షన్ రాజకీయాలు మొదలని రోజు ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, దోపిడీలు పెరిగిపోతా ఉన్నాయి. ఎర్రచందనం దొంగలు, మద్యం మాఫియాలు, ఇసుక మాఫియాలు, మైనింగ్ మాఫియాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటే ఈ పోలీసు వ్యవస్థ చుక్కలు ఎక్కడ తగ్గుతుంది? కనీస రెస్పాన్స్ లేదు. అందుకని మేము తీవ్రంగా కడుస్తున్నాం ఈ చర్యని. తప్పకుండా ఇవాళ వీర్రాజు గారు ఏదో చెబుతారు మేము కడతామని. అయ్యా, మేము ఒకటి అడుగుతున్నాం, జాతీయ ప్రాజెక్టు అంటే ఏమిటి? పూర్తి స్థాయిలో ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వాలి కదా. అసలు వీర్రాజే మొదటి నుంచి ఈ వక్ర భాష అని చెప్పి పోలవరం ఈ గ్రహణం పడటానికి శనిలాగా దాపరించిన వాడు సోము వీర్రాజు. వెరీ క్లియర్, దీంట్లో రెండో ఆలోచన లేదు. మొదటి నుంచి తప్పుడు ప్రచారం చేశారు, అవినీతి అక్రమాలని. ఒకటైనా రుజువు చేయగలిగారా? కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెప్పింది ఎక్కడ అక్రమాలు లేవు, అవినీతి లేదని చెప్తా ఉంటే ఈ పెద్ద మనిషి అక్రమాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి నోటుకొచ్చినట్టు మాట్లాడతావు. అసలు శనిలాగా దాపురించాడు పోలవరానికి మా గ్రహణం, దురదృష్టవశాత్తు. నేను ఒకటే చెబుతున్నా, కేంద్రం 100% ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలి. జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో పూర్తి చేయాలని, అదేవిధంగా పోలవరానికి పట్టిన గ్రహణంగా సోమవీర్రాజును అభివర్ణించడం కూడా జరిగింది. మొత్తం మీద సోమవీర్రాజు కారణంగానే పోలవరం ప్రాజెక్టుకి శని దాపరించిందని చెప్పేసి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించడం కూడా జరిగింది. సత్యప్రయాస్తో ఐఎఫ్ సమీ టీవీ ఫైవ్ రాజమండ్రి నుండి.